पश्चिम गोदावरी जिला नरसापुरंलो जनसेन मत्स्यकार अभ्युन्नत सभ निर्वहिंचिंदे। ई सभकु मत्स्यकारुलतो पाटु जनसेन कार्यकर्तलु भारीगा तरलिवच्चारु। ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు। లేని సమస్యలు సృష్టించడంలో వైసీపీ నేతలు ఉద్దండులని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు। రాష్ట్రంలో 65 నుంచి 70 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారని, లక్షల మంది పట్టకొట్టే విధంగా ప్రభుత్వం జీవో 217 తీసుకువచ్చిందని అన్నారు। జనసేనకు పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే జీవో 217 జీవోను చింపి పారేసే వాళ్ళమని పవన్ తెలిపారు। మత్స్యకారులకు సంబంధించి ఇన్లాండ్ ఫిషరీస్ సంబంధించి జీవో 217 అనేది ఒక పెద్ద సమస్య అయింది। ఈ సమస్య కోసం మాట్లాడాలని చెప్పి దాదాపు 6 నెలల క్రితం బొమ్మిడి నాయకర్ గారి నాయకత్వంలో జనసేన మత్స్యకార విభాగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆయన అప్రోచ్ అయ్యి ఈ సమస్య మీద మీరు స్పందించాలి అంటే ఆ రోజు మొదలుపెట్టిన ఆలోచన ఈ రోజున ఒక యాత్రగా ప్రారంభించి దాని ముగింపు ఈ రోజున నరసాపురం తీసుకొచ్చాం। దీని వెనక 60 నుంచి 75 లక్షలు ఉన్న అగ్నికుల క్షత్రియులు, పల్లె కాపులు, పల్లె రెడ్డిలు, ఓడ బలిజలు 16 కులాలతో పాటు వాటికి అనుసంధానంగా ఉండే ఇంకొక 16 కులాలు కలిపి 32 కులాలు మన తీర ప్రాంతం మన దేశంలోనే మొదటి మూడిట్లో ఒకటిది మనం 954 కిలోమీటర్లు ఉంది। ఈ రోజున కనుక జనసేన కనీసం పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ రోజున ప్రభుత్వం ఈ జీవో 217 ఇవ్వడానికి ధైర్యం చేసేది కాదు, చింపేసేవాళ్ళు ఇలా చింపే। ఒక జీవో మన పట్ట కొడుతున్నప్పుడు సివిల్ డిసోబీడియన్స్ అని ఒకటి ఉంది, మనకి ఇష్టం లేని చట్టం ఒకటి, మనల్ని దోపిడీ చేసే చట్టం ఒకటి, మన కష్టాన్ని దోచే చట్టం ఒకటి, అది మన మీద ఉంటే దాన్ని ఎదుర్కోవటం, చట్టాలను పాటించటం ఎంత అవసరమో దోపిడీ చేసే చట్టాలను పాటించకపోవడం కూడా అంతే అవసరం। అదే సివిల్ డిసోబీడియన్స్।